నమస్కారం. వినాయక చవితి ఉత్సవాలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అవివేకమని ఉండి ఎమ్మెల్యే మంత్రి రామరాజు పేర్కొన్నారు. మండల కేంద్రం ఉండి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హిందువులకు ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి పండుగ అతి ముఖ్యమైనదని ఆయన పేర్కొన్నారు. ఈ పండుగను కుంటి సాకులతో నిర్వహించొద్దని చెప్పడం సరైంది కాదని రామరాజు పేర్కొన్నారు. అని ప్రభుత్వం చేస్తున్న ఏ కార్యక్రమంలోనైనా కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నారా అని ప్రశ్నించారు. వినాయక చవితి రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా వినాయక చవితి ఉత్సవాల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. దీనిపై ప్రభుత్వానికి లేఖలు రాసి పంపిస్తామని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా అవివేకం. ప్రభుత్వం ఏదైనా తీసుకోవచ్చు ఒక నిర్ణయం, ఆ నిర్ణయానికి ప్రజలందరూ కట్టుబడాలనేది ఒక గర్వంతో ప్రభుత్వం అటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. జనరల్గా ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని పూజించి వారి యొక్క అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలనే కాకుండా ఆ యొక్క పిల్లలు కానీ అందరూ కూడా బాగుండాలి, ప్రజలు బాగుండాలని కోరుకుని ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని పూజిస్తారు. అందులో హిందువులు ఎక్కువగా పూజించేది వినాయకుడిని. వినాయకుడు అంటే ప్రతి పూజకి ప్రధానంగా, ప్రతి మా పండక్కి కానీ, ప్రతి ఏ కార్యక్రమం ఇంట్లో తలపెట్టినా కూడా ముందర వినాయక పూజ చేసే కనవ పూజలన్నీ చేసుకుంటూ ఉంటారు. అటువంటి వినాయక చవితి 10వ తారీఖు ఉంటే అక్కడ ఎక్కడ కూడా వినాయక చవితి ప్రోగ్రామ్స్లో ఎవరూ కండక్ట్ చేయకూడదు, ఎవరు అటువంటి ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయకూడదు అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇది కరెక్ట్ కాదు. ఏదైనా భీమవరం 28వ వార్డులోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం రక్షాదళ సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు మట్టి వినాయక ప్రతిమలను ఈ సంస్థ సభ్యులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రక్షాదళ చైర్మన్ మంగిదొడ్డి మహేంద్ర మాట్లాడుతూ పర్యావరణం కాలుష్యం కాకుండా విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ మట్టితో తయారు చేసిన 5,000 వినాయక విగ్రహాలను భీమవరం పట్టణం రూరల్ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలో పంపిణీ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. అలాగే వినాయకుడి బొమ్మతో పాటు వినాయక వ్రతకల్పం పుస్తకం కూడా అందిస్తున్నామని, ఇది దైవ కార్యంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, రక్షాదళ సభ్యులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పి గన్నవరం నియోజకవర్గ పరిధిలోని అయినవిల్లిలో స్వయంభూగా వెలిసిన విఘ్నేశ్వరుడు కోవిడ్ నిబంధనలు అనుసరించి చవితి ఉత్సవాలకు సిద్దమయ్యారు. ఈ నెల 10వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఉత్సవాలు 19వ తేదీతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆలయ విశిష్టత, ఇక్కడ జరిగే నిత్య కైంకర్యాలపై ప్రత్యేక కథనం అందిస్తున్నాము. జంబూ ద్వీపంలో వెలిసిన గణపతుల్లో అయినవిల్లి గ్రామంలో పవిత్ర వృద్ధ గౌతమి నదీ తీరంలో స్వయంభూగా దక్షిణాభిముఖుడే వెలిసిన శ్రీ విఘ్నేశ్వర స్వామివారు అగ్రగణ్యులు, అతి ప్రాచీనులు ఏకశిలపై తూర్పుకు తిరిగిన తొండం వామహస్తంతో మోదకం పట్టుకుని దక్షిణహస్తం అభయముద్రతో చూడముచ్చటైన ఉదరంతో కనిపించే గణనాథుడు కాలాంజనే సన్నిహైన ఛాయతో ఈ ప్రాంతంలో భక్తులకు కొంగు బంగారమే విరాజిల్లుతున్నారు. స్వయంభూగా వెలిసిన ఈ క్షేత్రంలో శ్రీ స్వామివారు దక్షిణాభిముఖంగా ఉండటంతో పాటు సప్త గోదావరిలో ఒకటైన వృద్ధ గౌతమి నదీ తీరంలో ఈ క్షేత్రం ఉండటం విశేషం. హిందువులు ఏ కార్యక్రమం తలపెట్టినా తొలుత గణపతిని ఆరాధించడం ఆచారం. ఈ క్షేత్రం అతి ప్రాచీనమైనది అనడానికి పురాణ సంబంధమైన ఆధారాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఆలయంలో స్వామివారికి నిత్యోత్సవం, పక్షోత్సవాలు, మాసోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు పంచామృతాలతో ప్రథమాభిషేకం నిర్వహిస్తారు. అలాగే శ్రీలక్ష్మీ గణపతి హోమం, సామూహిక అభిషేకాలు, హైందవ సాంప్రదాయం ప్రకారం అక్షరాభ్యాసాలు, అన్నప్రాసన జరుగుతాయి. ఈ సందర్భంగా ఉత్సవాలకు కోవిడ్ నిబంధనలు అనుసరించి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ ఈవో తారకేశ్వరరావు తెలిపారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ఆలయంలో 2,000 మట్టి వినాయక విగ్రహాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. వినాయక చవితి ఉత్సవాలపై ఆంక్షలు విధించడం వల్ల ఎంతో మంది కార్మికులు తమ ఉపాధి కోల్పోతున్నారని పి గన్నవరం మండలం టెంట్ హౌస్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మండలంలోని ఆర్ ఏనుగుపల్లి గ్రామంలో వీరంతా సమావేశమై ఈ విషయంపై చర్చించుకున్నారు. మండలంలో సౌండ్ సిస్టంలు, టెంట్ హౌస్ సప్లై కంపెనీలు కలిపి దాదాపుగా 70 ఉన్నాయని చెప్పారు. వీటిపై ఆధారపడి కనీసం 300 కుటుంబాలు జీవిస్తున్నారని అన్నారు. కరోనా సంక్షోభం ప్రారంభమైనప్పటి నుండి ఈ కుటుంబాలు అతాకుతలమయ్యాయని, తాజాగా విధించిన ఆంక్షలతో కార్మికులంతా మరింత ఇబ్బందులు పడి తమ కుటుంబం నడవలేని స్థితిలోకి వెళ్తారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించి వినాయక చవితిపై ఆంక్షలు సడలించాలని, కోవిడ్ నిబంధనలతో చవితి జరుపుకునేలా మార్గదర్శకాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు జానాద్రి గారు, అధ్యక్ష కార్యదర్శులు అడవాల రామకృష్ణ, కునుకు నాగేశ్వరరావు, కార్యదర్శి బండారు శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
తెలుగుదేశం పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన సంసాని పెద్దిరాజు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేసేందుకు బుధవారం పి గన్నవరం నుంచి కార్యకర్తలు అభిమానులతో తరలి వెళ్లారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మాజీ సభ్యులు డొక్కా జగన్నాథం, పార్టీ సీనియర్ నాయకులు చిన్నం బాలవిజయరావు, చుట్టుకుల కిషోర్ తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి వేడుకలను అడ్డుకోవద్దని కోరుతూ రావులపాలెం బీజేపీ కార్యకర్తలు బుధవారం మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు నందం శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో మ్యాజిక్ హౌస్ వద్ద బుధవారం ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిజియోథెరపీ డాక్టర్ మోహిత్ కృష్ణ ఆధ్వర్యంలో ఉచిత ఫిజియోథెరపీ క్యాంప్ నిర్వహించి పేదలకు వైద్య సేవలను అధునాతన యంత్రాలతో అందించారు. ఈ కార్యక్రమంలో చింతశ్యామ్ గ్రామస్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తణుకులో ఘనంగా ఫిజియోథెరపీ దినోత్సవ వేడుకలు. పలువురు వైద్యులను సన్మానించి అభినందించిన సీనియర్ సిటిజన్ సంఘ నేతలు. తణుకులో అఘోర ఉపపీఠాధిపతి సైతాలు హౌస్ అరెస్ట్ విడుదల. ఎంసెట్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన తణుకు విద్యార్థులు. టౌన్ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో శశి విద్యార్థులు. అభినందనలు అందుకున్న ర్యాంకర్లు. తాడేపల్లిగూడెం సర్కిల్ కార్యాలయంలో ఉత్సవ నిర్వాహకులకు నిబంధనలపై అవగాహన, పాటించకుంటే కేసులు తప్పవని సీఏ హెచ్చరిక. కిసాన్ రైలు ద్వారా తాడేపల్లిగూడెం స్టేషన్కు రికార్డు స్థాయిలో ఆదాయం. నెలకు 1,27,00,000 లాభం తెలిపిన రైల్వే బుకింగ్ ఆఫీసర్ నాగేశ్వరరావు వెల్లడి. భీమవరం పట్టణ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే శ్రీనివాస్. వినాయక చవితి వేడుకలపై ఆంక్షలు విధించటం అవివేకం, ప్రభుత్వంపై ధ్వజమెత్తిన ఉండి ఎమ్మెల్యే రామరాజు. ఐనవెల్లి వినాయక స్వామి ఉత్సవాలకు రంగం సిద్ధం, పర్యావరణ పరిరక్షణ కోసం 2,000 విగ్రహాలు తయారీ. అమరావతిలో ప్రమాణ స్వీకారం చేసేందుకు పి గన్నవరం నుంచి తరలివెళ్లిన తెలుగు రైతు రాష్ట కార్యదర్శి పెద్దిరాజు. వినాయక చవితి వేడుకలను అడ్డుకోవద్దంటూ రావులపాలెంలో బీజేపీ ధర్నా. తహసీల్దార్కు వినతి పత్రం అందజేస్తున్న పార్టీ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.